సంధ్య, అలవాటైన విషయాన్ని మార్చుకోవడం అంత సులభం కాదు. సైలెంట్ మోడ్లోనే ఫోన్ పెట్టుకునేవాడికి రింగ్ టోన్ బాగున్నా వింటానికి చిరాగ్గానే ఉంటుంది. వాడి లోకాన్నే సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాడు. నువ్వే వాడిని అప్పుడప్పుడు వైబ్రేషన్ మోడ్లోకి మారుస్తున్నావు. ఏమిటో సార్, నేను వాడి మంచి కోసమే కదా చెప్పాను, అది కూడా అర్థం చేసుకోవడం లేదు. సంధ్య, నేను నిన్ను ఒకటి అడగొచ్చా? నీకేంటి కృష్ణ మీద అంత ఇంట్రెస్ట్? ఇది వట్టి ఇంట్రెస్టేనా? అదిగా మీరు అడగబోయేది. కరెక్టే, మైండ్ వాయిస్ బాగా క్యాచ్ చేసావు. మీ డౌట్ కరెక్టే సార్. నాకు కృష్ణ చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి నాకు కృష్ణ అంటే ఇష్టం. వాడి కోపం, నిజాయితీ, వాడి శ్రమ, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఆ ఇష్టం కూడా నాతో పాటు పెరిగింది. అది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లిన రోజు నేను ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు మన స్టేట్ ఎలక్షన్. ఆ ఎలక్షన్ లో నిన్ను మొదటిసారి ఓటేశాను. ఆ రోజు నేను ఓటేయడానికి వెళ్తూ ఉన్నాను. ముసలితో ఓటేయకపోతే చట్టసభ రద్దు అవుతుందా ఏంటి? ఇదే సినిమా కని పిలువు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. పక్షుల్ని చూస్తున్నప్పుడు ప్రకృతి నాకేదో మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. ఆ నిమిషంలోనే కృష్ణ మీద నాకున్న అభిమానం నెక్స్ట్ ఘట్టానికి చేరుకుంది. ప్రకృతి చెప్పిన ఆ సందేశాన్ని నువ్వు కృష్ణకి చెప్పావా? ఆ ధైర్యం మాత్రం నాకు రాని రానంటుంది సార్. అరే ఏంటమ్మా నువ్వు, ఈ కాల పిల్లలు వాట్స్ లో ఆపుతున్నారు, ఫేస్ లో బుక్కుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, రూమ్ నెంబర్ చెబుతున్నారు, పికప్, డ్రాప్, ఎస్కేప్ అంటూ వెళుతూనే ఉన్నారు. నువ్వేంటమ్మా ఇలా సంకోచిస్తున్నావు? అంకుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటది? మీరు తప్పుగా అనుకోకపోతే ఈ విషయం కొంచెం కృష్ణతో మాట్లాడతారా? నువ్వు అంకుల్ అనగానే నాకు మైల్డ్ గా ఒక డౌట్ వచ్చిందమ్మా. సినిమాల్లో చాలా మంది హీరో హీరోయిన్లకు లవ్ లో నేను సాయం చేశాను, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు లవ్ చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పనే లేదు. వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ కు మాత్రమే నన్ను పిలిచారు. సో ఇది నువ్వే ఓపెన్ చేయాలి. అందువల్ల ధైర్యంగా నువ్వే వెళ్ళి చెప్పు. అది కష్టం అనుకుంటే తెలుగులో అందంగా ఒక లెటర్, పాత టెక్నికే కానీ వర్కౌట్ అవుతుంది. తీసుకెళ్లి వాడి చేతికిచ్చేయి.